हाई फ्रेंड्स वेलकम टू टारगेट टेट डीएससी 2020 मनो ई वीडियो लो क्लाक संबंधी गड़ेरा संबंधी अद्दमुलो समय एंता आ प्रॉब्लम सॉल्व चेयडो नेर्चुकुंदाम मिरर इमेजेस वाटर इमेजेस संबंधी प्रॉब्लम्स नेर्चुकुंदाम ई प्रॉब्लम्स अन्नी कूडा टेट डीएससी तो पाटु अन्नी पोटी परीक्षलकु उपयोगपड़ताई सरे ओके इक्कड मनं मुंदुगा అద్దంలో సమయం ఎంత అసలు అద్దంలో సమయం ఏంటి ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అద్దంలో సమయం ఎంత అద్దంలో సమయం మరి దీనికోసం మనం ఏం చేయాలి వెరీ సింపుల్ మనం ఇచ్చిన సమయాన్ని వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు సమయం 3 గంటల 20 నిమిషాలు అయ్యింది అద్దంలో సమయం ఎంత అని అడుగుతాడు అంటే 3 గంటల 20 నిమిషాలు అయ్యింది ఇది ఒక గడియారంలో సమయం అన్నమాట 3 గంటల 20 నిమిషాలు అయ్యింది ఆ గడియారం పక్కనే మనం ఏం చేస్తాం అంటే 3 గంటల 20 నిమిషాలు అయ్యింది ఆ గడియారం పక్కనే ఒక అద్దం పెడతాంలా మనం ఒక అద్దం పెట్టగానే ఈ గడియారం యొక్క ప్రతిబింబం ఈ అద్దంలో మనకు కనిపిస్తుంది కదా సరే అప్పుడు మరి సమయం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ నిజ గడియారంలో ఏమో 3 గంటల 20 నిమిషాలు అయ్యింది 3 గంటల 20 నిమిషాలు అయ్యింది మరి ఈ అద్దంలోని గడియారంలో సమయం ఎంత ప్రశ్న అలా ఉంటుంది దాని కోసం మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్ మనం ఇచ్చిన సమయాన్ని 12 గంటల నుంచి మనం తీసేయాలి 12 గంటల నుంచి మనం తీసేయాలి ఈ 12 గంటల నుంచి 3 గంటల 20 నిమిషాలని మనం తీసివేయాలి ఇప్పుడు ఈ 12 గంటల నుంచి 3 గంటల 20 నిమిషాలని తీసివేయాలి ఇక్కడ మనం 00 నిమిషాలు ఉంది ఈ 00 నిమిషాల నుంచి 20 నిమిషాలు తీరేం కాబట్టి ఇక్కడి నుంచి 12 గంటల్లోంచి ఒక గంటని మనం ఇక్కడికి అప్పు తెచ్చుకుంటాము ఒక గంట మనం ఏం చేస్తాం అప్పు తెచ్చుకుంటాము ఆ ఒక గంట అంటే 60 నిమిషాలు ఒక గంట ఏంటి ఏంటి 60 నిమిషాలు అప్పుడు ఇది 11 గంటలు అవుతుంది సో ఇప్పుడు మనం సింపుల్గా ప్రాబ్లం చేసినప్పుడు ముందుగానే ఏం చేస్తామంటే 11 గంటలు రాసుకుంటాం ఇక్కడ 60 నిమిషాలు రాసుకుంటాం దీని నుంచి మనం 3 గంటల 20 నిమిషాలు తీసేస్తాం అంటే నిజ గడియారంలో ఇచ్చిన సమయాన్ని తీసేస్తాం ఇప్పుడు 0 లోంచి 0 తీస్తే 0 6 లోంచి 2 తీస్తే 4 11 లోంచి 3 తీస్తే 8 అంటే 8:40 నిమిషాలు అనేది అద్దంలోని సమయం అవుతుంది అద్దంలోని సమయం అవుతుంది ఏ ప్రాబ్లం కైనా ఇలాగే మనం చేస్తాం అద్దంలో సమయం ఎంత అంటే ఇలాగే చేస్తాం ఇప్పుడు అలా కాకుండా నీటిలో సమయం ఎంత అని అడుగుతాడు నీటిలో సమయం ఎంత అని అడుగుతాడు అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక అద్దంలో సమయం సపోజ్ అద్దం కాదు సారీ ఒక గడియారంలో సమయం 3:20 నిమిషాలు అయ్యింది అనుకుందాం 3:20 నిమిషాలు అయ్యింది ఈ గడియారాన్ని ఒక నీరు వేసిన పాత్ర దగ్గర తీసుకొచ్చాం ఇదంతా కూడా నీరు ఈ నీటిలో ఈ గడియారాన్ని చూపించాం చూపించినప్పుడు ఇందులో 3:20 నిమిషాలు చూపించినప్పుడు ఇక్కడ దీని యొక్క ప్రతిబింబం ఇక్కడ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అప్పుడు సమయం ఎంత ఉంటుంది అప్పుడు సమయం ఎంత ఉంటుంది సో మరి దీనికోసం మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన సమయాన్ని 6:30 లోంచి తీసివేయాలి దేంట్లో తీసేయాలి 6:30 లోంచి తీసేయాలి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3:20 నిమిషాలు ఇచ్చాడు వాడు ఈ 3:20 నిమిషాలని మనం 6:30 నుంచి తీసివేద్దాం 0 లోంచి 0 తీస్తే 0 3 లోంచి 2 తీస్తే 1 6 లోంచి 3 తీస్తే 3 10 నిమిషాలు అవుతుంది అన్నమాట అంటే నీటిలో ఈ గడియారం యొక్క ప్రతిబింబంలో ఆ ప్రతిబింబంలో సమయం ఎంత అవుతుంది 3:10 నిమిషాలు అవుతుంది నిజ గడియారంలో ఏమో 3:20 నిమిషాలు అయింది ఇక్కడికి వచ్చేవాడికి మనకి ఏం కనిపిస్తుంది మనకి 3:10 నిమిషాలుగా కనిపిస్తుంది అంటే మనం 6:30 నుంచి తీసివేస్తాం ఒక్కొక్కసారి సమయం 3:20 నిమిషాలు అనేది 6:30 కంటే తక్కువ కాబట్టి మనం ఇక్కడ తీసివేస్తాం అలా కాకుండా 8:30 ఇచ్చాడు మరి 6:30లోంచి 8:30 తీయగలమా తీయలేము కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే 18:30 నిమిషాల నుంచి తీసివేస్తాం ఇది జ్ఞాపెట్టుకోవాలి తీస్తే 6:30 నిమిషాల నుంచి తీసివేయాలి లేదా 18:30 నిమిషాల నుంచి తీసివేయాలి మరి 18:30 నిమిషాల నుంచి ఎప్పుడు తీసివేస్తాం అంటే
ఆరు గంటల ముప్పై నిమిషాల కంటే పెద్ద సమయం ఇచ్చినప్పుడు అప్పుడు తీసివేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆరు గంటల ముప్పై నిమిషాలని నిజ గడియారంలో ఆరు గంటల ముప్పై నిమిషాల యొక్క సమయం చూపిస్తుంది. అద్దంలో ప్రతిబింబంలో సమయం ఎంత, అద్దంలో ప్రతిబింబంలో సమయం ఎంత చూపిస్తుంది అనేది ప్రశ్న. ఓకే, ప్రతిబింబం ఎంత సూచించును, సమయం ఎంత సూచించును. ఇప్పుడు మనకి ఆరు ముప్పై నిమిషాలు ఇచ్చాడు. మనం సింపుల్గా పదకొండు గంటల అరవై నిమిషాల నుంచి ఈ ఆరు ముప్పై నిమిషాలు తీసివేస్తాం. తీసివేయగా ఎంత వచ్చింది, సున్నాలోంచి సున్నా తీస్తే సున్నా, ఆరులోంచి మూడు తీస్తే మూడు, పదకొండులోంచి ఆరు తీస్తే ఐదు, ఐదున్నర. అంటే అద్దంలోని ప్రతిబింబం సూచించే సమయం ఇది ఐదున్నర అన్నమాట. ఓకే, ఈ వెరీ సింపుల్. పదకొండు గంటల అరవై నిమిషాల నుంచి ఆరున్నర తీసేస్తాం, అంటే ఐదు గంటల ముప్పై నిమిషాలు. ఓకే, ఒకసారి ఇక్కడ సమయం ఎంత చూడండి, ఆరు గంటల ముప్పై నిమిషాలు అయింది కదా. చిన్న ముళ్ళు ఆరుకి ఏడుకి మధ్యలో ఉంది, పెద్ద ముళ్ళు ఏమో ఆరు మీద ఉంది. కాబట్టి ఇక్కడ సమయం ఆరు గంటల ముప్పై నిమిషాలు. ఇది నిజ గడియారం, ఇది నిజ గడియారం. ఇక్కడ దీని ఎదురుకుండా ఒక నేను అద్దం పెట్టాను. ఇలాగా అద్దంలో మనకి దీని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది కదా, ఇలా అద్దం పెట్టాను. ఈ అద్దంలో దీని ప్రతిబింబం కనిపిస్తుంది. ఈ ప్రతిబింబం సూచించే సమయం ఎంత చూద్దాం ఒకసారి. ఓకే, అది ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఇది పన్నెండు, ఇదేమో ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ఇది నాలుగు, ఇది ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు. ఓకే, అంటే ఈ గడియారం మనకి ప్రతిబింబం అద్దంలో ఎలా ఎలా కనిపిస్తుంది కదా. మీరు చూసుకుని కాబట్టి గడియారం దగ్గర పెట్టుకుని ఇలా అద్దం పెట్టి పక్కన పెట్టి చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది. సో ఈ ముళ్ళు కూడా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న ముళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంది, ఐదు మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద ముళ్ళు ఆరు మీద ఎలాగో ఉంటుంది. ఇక్కడ ఇక్కడ పెద్ద ముళ్ళు ఆరు మీద ఉంది, ఇక్కడ ఆరు మీద ఉంది. ఇప్పుడు సమయం ఎంత, ఇక్కడ ఐదు గంటల ముప్పై నిమిషాలు. సో అద్దంలోని సమయం అన్నమాట ఇది, ఐదు గంటల ముప్పై నిమిషాలు. ఓకే, ఇది ఒకటో ప్రాబ్లం. నెక్స్ట్ రెండో ప్రాబ్లం, ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అద్దంలోని ప్రతిబింబం సూచించే సమయం ఎంత, సూచించే సమయం ఎంత, ఎంత సమయం. ఇప్పుడు ఇక్కడ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు. ఇప్పుడు మనం దీన్ని పదకొండు గంటల అరవై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు తీసివేస్తాం. ఇప్పుడు పదిలోంచి ఐదు తీస్తే ఐదు, ఇక్కడ ఐదులోంచి నాలుగు తీస్తే ఒకటి, పదిహేను నిమిషాలు వచ్చింది. అరవై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు తీసేస్తే పదిహేను నిమిషాలు. ఈ పదకొండులోంచి ఏడు తీస్తే నాలుగు, అంటే నాలుగు పావు. అంటే అద్దంలో ప్రతిబింబం సూచించే సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు. ఒకసారి మీకు చూపిస్తాను ప్రతిబింబం. ఇదిగో చూడండి చూడండి, ఒకసారి మనకి ఇక్కడ పన్నెండు వేద్దాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు. ఇక్కడ చూడండి, నాలుగు దగ్గర చిన్న ముళ్ళు ఉంది, మూడు దగ్గర ఏమో పెద్ద ముళ్ళు ఉంది. అంటే సమయం ఎంత, ఇక్కడ నాలుగు గంటల పదిహేను నిమిషాలు. ఓకే, నెక్స్ట్ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలని అద్దంలో సూచించే, అద్దంలో ప్రతిబింబం సూచించే సమయం ఎంత, సూచించే సమయం ఎంత. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకి పదకొండు గంటల అరవై నిమిషాల్లోంచి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు తీసివేస్తాం. ఇప్పుడు ఇక్కడ సున్నాలోంచి ఐదు తీయలేం కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటాం. పదిలోంచి ఐదు తీస్తే ఐదు, ఐదులోంచి రెండు తీస్తే మూడు, అంటే అరవై నిమిషాల్లోంచి ఇరవై ఐదు నిమిషాలు తీసేస్తే ముప్పై ఐదు నిమిషాలు. ఇక్కడ పదకొండులోంచి ఐదు తీస్తే ఆరు, అంటే ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు అనేది మనకి ప్రతిబింబం సూచించే సమయం, అద్దంలో ప్రతిబింబం సూచించే సమయం. ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. ఇది ఓహో ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయింది. చూడండి ఐదు ఇరవై ఐదు నిమిషాలు, పెద్ద ముళ్ళు ఐదు మీద ఉంది, చిన్న ముళ్ళు ఐదుకి ఆరు మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు. ఇప్పుడు ప్రతిబింబం సూచించే సమయం చూడండి, ఇక్కడ ఇది ఎంత, ఇది ఆరు అనుకోండి, ఇది ఏడు అనుకోండి. ఎంత ఏం చూడండి, ఇక్కడ చిన్న ముళ్ళు ఆరుకి ఏడుకి మధ్యలో ఉన్నట్టుగా ఉంది,
పెద్ద మూలము 8 ఉంది సో 6 35 నిమిషాలు సరిపోయింది కదా 6 35 నిమిషాలు ఓకే రెండు సరిపోయింది నెక్స్ట్ నాలుగో లెక్క దర్పణం ద్వారా చూస్తే గడియారంలో సమయం 2 గంటల 45 నిమిషాలు అయిందట ఇప్పుడు గడియారంలో సమయం ఎంత దర్పణం ద్వారా చూస్తే గడియారంలో సమయం అంటే అద్దంలో ప్రతిబింబం ఇచ్చారు ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం ఇచ్చాడు గడియారంలో సమయం ఎంత అన్నాడు దీనికి కూడా సేమ్ 11 గంటల 40 11 గంటల 60 నిమిషాల నుంచి ఈ 2 గంటల 45 నిమిషాలు తీసివేస్తాం ఇక్కడ 10 లోంచి ఐ తీస్తే 5 5 లోంచి 4 తీస్తే 1 అంటే 60 నిమిషాల నుంచి 45 నిమిషాలు తీసేస్తే 15 నిమిషాలు ఇక్కడ 11 లోంచి 2 తీస్తే 9 అంటే 9 ఇంపా అవుతుందన్నమాట అంటే మనం ఒరిజినల్ గా గడియారం సమయం 9 ఇంపా అవుతుంది మరి దర్పణం ద్వారా అంటే అద్దం ద్వారా చూస్తే గనుక సమయం మనకి 2 గంటల 45 నిమిషాలుగా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఓకే వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ సమయం ఎంత ఇక్కడ అంటే దర్పణం ద్వారా చూస్తాం కదా 2 45 నిమిషాలు ఇంకో 2 దాటింది అవునా చిన్న మూల ఏమైంది 2 దాటింది ఇక్కడక 45 నిమిషాలు చూస్తుంది దర్పణం ఓకే కదా ఇక్కడ పెద్ద మూలలు 9 మీద ఉంది కాబట్టి 2 45 నిమిషాలు ఇప్పుడు దీని ఒరిజినల్ గడియారం ఎలా ఉంటుంది అదిగో 9 ఇంపా సరిపోయిందా దానికి క్వైట్ ఆపోజిట్ గా ఇలా కనిపిస్తుంది ఇక్కడ చిన్న మూలేమో 3 చూపిస్తే ఇక్కడ చిన్న మూలేమో 9 చూపిస్తుంది ఇక్కడ పెద్ద మూలేమో 3 చూపిస్తుంది ఇక్కడ 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 9 చూపిస్తుంది ఇక్కడ వచ్చేవాడికి 3 చూపిస్తుంది కాబట్టి 9 ఇంపా సరిపోయింది కదా అంటే మనకి గడియారంలో సమయం 9 ఇంపా అయ్యింది ఈ సమయాన్ని తీసుకొచ్చి మనం అద్దంలో చూపించాం అద్దంలో మనకు ఎలా కనిపించింది అది 2 గంటల 45 నిమిషాలుగా కనిపించింది మీకు ప్రాసెస్ మాత్రం ఇదే వెరీ సింపుల్ మీకు ఈజీగా మీరు చేయగలుగుతారు పెద్ద కష్టం కూడా కాదు నెక్స్ట్ ఐదో లెక్క ఒక గడియారంలో 3 6 9 మరియు 12 స్థానాలు గుర్తించబడి ఉన్నవి ఒక గడియారంలో 3 6 9 12 స్థానాలు గుర్తించబడి ఉన్నవి ఈ గడియారంను తల కిందులుగా చేసి అద్దంలో చూసిన వాణి యొక్క ప్రతిబింబ సమయం 9:50 నిమిషాలు సూచిస్తుంది అయితే నిజ సమయం ఎంత ఇప్పుడు 3 6 9 స్థానాలు గుర్తించబడి ఉంటాయి ఒక్కొక్క కొన్ని గడియారాల్లో మనకి ఎలా ఉంటది ఎలా ఉంటది 3 6 9 12 ఎలా ఉంటది కొన్ని గడియారాలు అంటే మిగతా చూపించరు ఇలాగా జస్ట్ గీతలు పెట్టి చూపిస్తారు సో ఇటువంటి గడియారం తీసుకుని వాడు ఏం చేశాడంటే తల క్రిందులుగా చేశాడట తిప్పాడనమాట తల క్రిందులుగా తిప్పి చేసి అద్దంలో చూశాడు దాన్ని తల క్రిందులుగా తిప్పి అద్దంలో చూశాడు దానికి ప్రతిబింబం 9:50 నిమిషాలు సూచిస్తుంది అయితే నిజ సమయం ఎంత చూసినా వానికి ప్రతిబింబం 9:50 నిమిషాలు సూచిస్తుంది అయితే నిజ సమయం ఎంత అన్నాడు దీనికి చూడండి ఒకసారి అంటే ఇదిగోమాట ఇలా ఉందన్నమాట తల క్రిందులుగా ఓకేనా అంటే 12 ఏమో కిందకు వచ్చింది 6 ఏమో పైకి వెళ్ళింది అంటే ఇది 6 ఇది 12 ఇదేమో 3 మామూలే ఇది ఇక్కడ 9 మామూలే ఓకేనా సో ఇప్పుడు మనకి ఒక గడియారంలో 3 6 9 12 స్థానాలు గుర్తించబడి ఉన్నవి ఈ గడియారంను తల క్రిందులుగా చేసి అద్దంలో చూసిన వాణి యొక్క ప్రతిబింబ సమయం 9:50 నిమిషాలు అయింది ఓకే 9:50 నిమిషాలు సూచిస్తుంది ఇప్పుడు మనకి నిజ సమయం ఎంత అని అడుగుతున్నాడు సో నిజ సమయం ఎంత అవుతుంది 9:40 అవుతుంది సో ఇది ఎలాగ వచ్చింది మరి ఇది ఎలాగ చేస్తాం మనం వెరీ సింపుల్ నీటి ప్రతిబింబం అనుకున్నాం కదా ఇప్పుడు నీటి వాటర్ ఇమేజెస్ అనుకున్నాం కదా దాని ప్రకారం ఈ లెక్క చేస్తాం అంటే 18:30 నుంచి ఇచ్చిన సమయం ఎంత 9:50 నిమిషాలు ఇచ్చిన సమయం ఎంత 9:50 నిమిషాలు తీసేస్తాం 0 నుంచి 0 మరి 3 నుంచి అయితే తీయగలమా తీయలేము అంటే 30 నిమిషాల్లో నుంచి 50 నిమిషాలు తీయగలమా తీయలేము ఒక గంట అప్పు తెచ్చుకుంటాం ఇక్కడికి ఒక గంట అంటే 60 నిమిషాలు 60+30 ఎంత 90 నిమిషాలు ఈ 90 నిమిషాల్లోంచి మనం 50 నిమిషాలు తీసేస్తాం 0 9 తీస్తే 4 అంటే 40 నిమిషాలు వచ్చింది ఓకే 40 నిమిషాలు
ఇప్పుడు ఇక్కడ ఒక గంట వెళ్ళింది కాబట్టి ఇక 17 గంటలు ఉంటుంది 17 గంటల నుంచి 9 గంటలు తీసేస్తే 8 గంటలు అంటే 8 గంటల 40 నిమిషాలు మనకే నిజ సమయం అన్నమాట చూడండి 8 గంటల 40 నిమిషాలు సరిపోయిందా చిన్న ముల్లేమో 8 9 దగ్గరగా ఉంది పెద్ద ముల్లేమో 8 దగ్గర ఉంది సో ఇక్కడ 8 40 నిమిషాలు అయ్యింది నిజ సమయం 8 40 నిమిషాలు మరి ఒక్కసారి మనకి ఇంకొక ప్రాబ్లం చెప్తా మీకు ఒక ప్రాబ్లం వాటర్ ఇమేజ్ ఆరో లెక్క ఏంటంటే గడియారంలో సమయం 5 పో అయితే 5 15 నిమిషాలు అయితే నీటి లోని ప్రతిబింబం ఎస్ ప్రతిబింబం సూచించే సమయం ఎంత దీనికి ఏం చేయాలి అని చెప్పాను 5 పో కదా 6:30 లోంచి 5 పో తీసేయండి 30 లోంచి 15 తీసేస్తే 15 నిమిషాలు 6 లోంచి 5 తీస్తే 1 అంటే 1 గంట 15 నిమిషాలు అవుతుందిమట నీటిలో ప్రతిబింబ సమయం ఎంత 1 గంట 15 నిమిషాలు మీకు ఇందాక ఇంకో ఉదాహరణలో కూడా చెప్పాను ఒక్కసారి సమయం 5 పాయని వాడు ఇచ్చారు అలా కాకుండా మనక సమయం ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు 6:30 కంటే ఎక్కువ ఉంటే 6:30 కంటే ఎక్కువ ఉంటే సమయం 6:30 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి మనం సపోజ్ 8:40 నిమిషాలు తీసుకోండి 8:40 నిమిషాలు తీసుకోండి అప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను నేను 18 గంటల 30 నిమిషాల నుంచి 8:40 నిమిషాలు తీసేయాలి ముప్పై నిమిషాల నుంచి 40 నిమిషాలు తీసేయడం ఒక గంట అప్పు తెచ్చుకుంటాం ఒక గంట అంటే 60 నిమిషాలు 60+30 90 నిమిషాలు అవుతుంది 90లోంచి 40 తీసేస్తే 50 నిమిషాలు ఇక్కడ 17 ఉంది 18 గంటల నుంచి ఒక గంట వెళ్ళిపోయింది 17 ఉంది 17 నుంచి 8 తీస్తే 9 అంటే 9 గంటల 50 నిమిషాలు ఓకే 9 గంటల 50 నిమిషాలు నీటిలో ప్రతిబింబం సూచించే సమయం అవుతుంది ఓకే ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ